సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే. కాలేజ్లో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎస్పెషలీ అమ్మాయిల మీద క్యారెక్టర్ గురించి మాట్లాడడం కావచ్చు, లేదు అంటే తన మీద అలిగేషన్స్, ఈమె మంచిది కాదు అనుకుంటా కొన్ని కొన్ని ఆరోపణలు అయితే వేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండానే. దానివల్ల మానసికంగా చాలా బాధపడాల్సి వస్తూ ఉంటుంది ఆ ప్లేస్లో ఎవరూ ఉన్నా. సార్, ఇలాంటి టైంలో మనము చట్టాన్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్? అంటే ఆ సెక్షన్స్ కావచ్చు, యాక్ట్స్ కావచ్చు, ఏ విధంగా ఉంటాయి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమయంత దేవత. ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఈ ఎత్ర నార్యంతు నా పూజ్యంతే తత్ర స్త్రీ నా దేవత విష్యతి. అక్కడ దేవతలు రారు. చాలా స్పష్టంగా మనం అనుదర్మ శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఆడది అంటే తల్లి, మన తల్లి కిందే చూసుకోవాలి. అంటే మన కూతురైన తల్లే, తల్లి అయిన తల్లి. ఇప్పుడు ఆరోపణలు ఇప్పుడు ఉండేటువంటి వెస్ట్రన్ సొసైటీస్లో అండ్ వెస్ట్రన్ సొసైటీ ఇంపాక్ట్గా ఉన్నటువంటి భారతదేశంలో కావచ్చు, ఒకప్పుడు టీచర్స్ ఉండేవారు. ఆడవాళ్ళు ఎవరండి, పంతులమ్మగారు ఎవరు వచ్చారండి మన ఊరికి. తర్వాత మెల్లిగా రెవెన్యూ సెక్టర్స్లో వచ్చారు, తర్వాత ఐటీ సెక్టర్స్లోను, ఇప్పుడు పోలీస్ సెక్టర్స్లోను అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్టర్స్లోను. ఈరోజు చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి రాజకీయాల్లో కొంచెం తక్కువ ఉన్నా సరే ముందు ముందు నెక్స్ట్ ఎలక్షన్స్లో కల్లా 33% రిజర్వేషన్ తోటి వచ్చే ఆడవాళ్ళు 33% మంది ఉన్నారు. మా జ్యుడిషియరీలో మ్యాక్సిమం మోర్ దాన్ 50% ఉన్నారు, ఇంకెక్కడా లేరు. మా జ్యుడిషియరీని మాత్రం 50% ఆడవాళ్ళు ఉన్నారు. పోలీస్ శాఖలో కూడా ఆడవాళ్ళు మంచి ప్రామినెంట్ పొజిషన్లోనే ఉన్నారు. అండ్ ఈవెన్ విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళు జాబ్ హోల్డింగ్లోకి వెళ్తున్నారు. కూతుర్ని నిర్భయంగా బయటికి పంపించి దూరంగా చదివించడం, దూరంగా ఉద్యోగం చేయించడం, తర్వాత పెళ్లి చేసుకున్నా సరే ఇప్పుడు ఉండేటువంటి ఆచారం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళు కొంచెం బాగా బతుకుతారు, బాగా వెనకేసుకుంటారు, పిల్లలకు కూడా మంచి సంస్కారాలు వస్తాయి, సంస్కరణలు వస్తాయి అని చెప్పి సంస్కారం వస్తాయని చెప్పి ఒక దీంతో ఉద్యోగస్తులనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారమ్మా. మెయిన్గా సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో తక్కువే ఇది. నార్త్ ఇండియాలో ఉద్యోగస్తులు చేయాలి ఏమీ ఉండదు. సౌత్ ఇండియాలో మెయిన్ ఎస్పెషల్లీ ఇన్ వెస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు సారీ మన తెలంగాణలో చదువుకున్న ఆడవాళ్ళు కాకుండా ఉద్యోగస్తులు ఆడవాళ్ళకి ఎక్కువ ఇవ్వటం అన్నది ఒక రకమైనటువంటి విధానం తయారైందమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మగవాళ్ళతో ఈక్వల్గా ఆడవాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ రకమైన అయినటువంటి సౌలభ్యం ఇంట్లో ఉంటుందో ఆడవాళ్ళకి కూడా అదే రకమైన సౌలభ్యం ఉండాలి జనరల్గా. ఇప్పుడు వంట ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు ఒక పార్ట్ చేయాలి, తర్వాత పిల్లల్ని చదివించాలి, మగవాళ్ళు ఒక పార్ట్ చేయాలి, ఆడవాళ్ళు ఒక పార్ట్ చేయాలి. ఆడవాళ్ళ సంపాదన మగవాళ్ళ తల్లిదండ్రులకు ఏ రకంగా పంపిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి సహాయం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి విధానం కూడా మార్పు వస్తుంది మెల్లిమెల్లిగా. అంటే ఇప్పుడు 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 ఎకనామికల్ ఇష్యూస్లో రాలేదు కానీ ముందు ముందు మంచి మార్పు వస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది వర్క్ ప్లేస్లో ఆడవాళ్ళు చేసే ట్రీట్మెంట్ విధానం. ఇక్కడ మాత్రం ఆడవాళ్ళకి ఇంకా అన్యాయమే జరుగుతుందని చెప్పచ్చు. భారతదేశంలో మనకి విశాఖ యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చిందమ్మా. విశాఖ యాక్ట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు వర్క్ ప్లేస్లో పడుతున్నటువంటి బాధల గురించి, వాళ్ళు పడుతున్నటువంటి అగచాట్ల గురించి వాళ్ళకి ఖచ్చితంగా ఒక కమిటీ ఉండాలా, వాళ్ళకి ఇంటర్నల్ ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి యాక్ట్ కింద వచ్చిందమ్మా. దాన్నే పాష్ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్స్లోనూ ఆడవాళ్ళు కొంత ఎక్కువ మంది అంటే 9 మంది కాకుండా ఎక్కువ మంది, అదే నిష్పత్తి బట్టి ఉన్నటువంటి ఎంప్లాయీస్లో ఆడవాళ్ళు ఈ పర్సంటేజ్ ఉన్నారు అంటే అక్కడ ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఒక ఏర్పాటు చేయాలమ్మా. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ఆడవాళ్ళే ఎక్కువ మంది ఉండాలి అనేది ఒక డిసిషన్ అండ్ ఆల్సో ఒక రూల్. దాంట్లో ఏంటంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో ఇద్దరు కాకుండా 3 ఉంటారు వాళ్ళు, 3 కాకుండా 3+ ఉంటారమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సరే కంప్లైంట్ ఆడవాళ్ళు ఏదైనా మనకు ఉండే ఇబ్బందులు కనుక చెప్తే కనుక దాన్ని విచారిస్తారు. ఇక మనం ఆడవాళ్ళు పడే వచ్చే ఇబ్బందులు ఏమిటి? ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అంటే ఆడవాళ్ళు ఏదో
మానభంగం చేశారు అయితే అయితేనే వెళ్ళాలి అన్నది ఏం కాదమ్మా. మన వ్యూవర్స్కి చాలా స్పష్టంగా చెప్తున్నాం, అట్లాగ మాత్రం కాదు. కించిపరిచే విధంగా మాట్లాడిన, రంకులు కట్టిన, వేరే ఆడ మగవాళ్ళతో రంకులు కట్టిన, ఇన్సల్ట్ చేసిన కూడా, ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి మగవాళ్ళకి సమానంగా కాకుండా ఆడవాళ్ళకి కొన్ని వర్క్స్ ఎక్కువ ఇచ్చిన, ఓకే, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా, వాళ్ళకి సమాన స్థాయి ఇవ్వకపోయినా, ఆడవాళ్ళు కదా అని చెప్పి లోకుగా వాళ్ళకి పని కల్పించిన, ఈ రకమైనటువంటి ఏ చిన్న చూపుకైనా సరే దీన్ని హెరాస్మెంట్ కింద తీసుకున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ అంటలేదు నేను, ప్రతిదీ సెక్షువల్ హెరాస్మెంట్ కాల్జో పెట్టకూడదు, హెరాస్మెంట్ కింద తీసుకోవచ్చు. ఆ హెరాస్మెంట్ కనుక అండర్గోన్ అయితే కనుక వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉందంటే ఆ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కాన్స్టిట్యూట్ అవ్వాలి అన్నది ముఖ్య ఉద్దేశం. అక్కడ సెక్షన్ 8 ప్రకారం ఏంటంటే ఒక కంప్లైంట్ ఇంటర్నల్ కమిటీకి ఇవ్వాలి. సెక్షన్ 11 ప్రకారం ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. ఇక్కడ ఇంకా ఎంత స్పష్టంగా ఇచ్చారంటే ఒకవేళ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లేకపోతే కనుక ఆ అమ్మాయి బాధపడతా మళ్ళీ ఉంటే కనుక ఆ అమ్మాయి కాంపెన్సేషన్ కంపెనీ 50,000 ఇవ్వాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా సరే వ్యత్యాసం ఇబ్బంది అని కూడా వ్యత్యాసం పడితే కనుక ఖచ్చితంగా మహిళా రాష్ట్ర స్టేట్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే కలెక్టరేట్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఆర్గనైజ్ చేస్తారు. ఆయన లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని వాళ్ళలో కూడా చైర్మన్ ఒక లేడీనే పెడతారు, మంచి పొజిషన్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొస్తారు. హాస్పిటల్లో సూపరింటెండెంట్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళని కంప్లైంట్స్ కమిటీ కింద ఏర్పాటు చేసి ఈ అమ్మాయి ఎవరైతే ఈ డిస్క్రిమినేషను అంటే వ్యత్యాసం కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అక్కడ పంపించి అక్కడ విచారణ చేస్తారు. ఆ అమ్మాయికి సౌలభ్యం కూడా ఇస్తారమ్మా. ఆ టైంలో ఈ కంప్లైంట్ జరుగుతున్న టైంలో నువ్వు ఆ ప్లేస్లో పనిచేయక్కర్లేదు, వేరే డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేసేస్తారు అమ్మాయిని ఫస్ట్. ఓకే, సెలవు పెట్టి పంపించవచ్చు. లేకపోతే ఆ అమ్మాయికి కొన్నాళ్ళు ఉన్ననాళ్ళు అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్పచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ ఎగ్వైరీ నడిచినంతసేపు చేసిన జరిగిన తర్వాత ఆ రికమెండేషన్ చేస్తారమ్మా. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అయినా లోకల్ కంప్లైంట్ కమిటీ అయినా సరే అది జ్యుడిషియరీ కమిటీ అని చెప్పకూడదు, రికమెండరీ కమిటీ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, రికమెండేషన్ ఇస్తారు. ఏమని రికమెండేషన్ ఇస్తారంటే మీరు ఇది తేలింది, ఈ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగింది, దీన్ని మీరు విచారించి నిర్ణయం తీసుకోండి. అంటే విచారణ అయిపోయింది, అక్కడ విచారించిన నిర్ణయం అంటే ప్రతి కంపెనీకి ఒక కోడ్ ఉంటుందమ్మా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సీసీఐ రెగ్యులేషన్స్ అంటారు. సీసీఐ రెగ్యులేషన్స్లో ఏంటంటే ఈ రకమైనటువంటి దాని మీద జరిగే విచారణ ఒక పద్ధతి ఉంది. ఆ రకంగా ప్రతి ఆర్గనైజేషన్కి ఒక డిసిప్లినరీ యాక్షన్ ఒక కోడ్ ఉంటుందమ్మా. ఆ కోడ్ ద్వారా మీరు యాక్షన్ తీసుకోండి అని రికమెండ్ చేసి పంపించేస్తారు. తర్వాత అక్కడ ఆగుదాం ఒకసారి. మళ్ళీ కంప్లైంట్ ఎవరు ఇవ్వచ్చు, అమ్మాయి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇవ్వచ్చు, విషయం తెలిసిన వ్యక్తి అయినా ఎవరైనా ఇవ్వచ్చు. ఈ ఇచ్చినటువంటి వ్యక్తి గోప్యంగా ఉంచుతారు, ఎవరు ఇచ్చారని చెప్పరు. ఓకే, తర్వాత విచారణ చేసి వాళ్ళు అంతా ఏం జరుగుతుంది ఏంటి అంత విచారణ చాలా గట్టిగానే చేస్తారు. అక్కడ నిష్పక్షపాతంగా కంప్లైంట్లు విచారణ చేసి ఆ అమ్మాయికి మళ్ళీ వర్క్ ప్లేస్లోకి వెళ్ళటానికి అవకాశం ఎక్కడైతే తర్వాత జాయిన్ చేసినా సరే వేరే డిపార్ట్మెంట్ పంపించేసి ఇంకా ఆ డిపార్ట్మెంట్లో ఉంచరు. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ హెచ్ఓడి కూడా మారిపోతాడు, అంటే వాళ్ళ సూపీరియర్ కూడా మారిపోతాడు. సుపీరియర్ మీద కంప్లైంట్ అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదో అంటారు చూసారా, తనే పావీకరిస్తే, ఒకవేళ ఇచ్చేటువంటి ఆఫీసరే కనుక ఈ తప్పు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఎట్లా ఇస్తారు? అప్పుడు మళ్ళీ స్టేట్ ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లోకల్ కంప్లైంట్ కమిటీలో విచారణ జరుగుతుంది. అండ్ కొన్ని కొన్నిసార్లు సార్ అట్లా కంప్లైంట్ రేస్ చేయాలి అంటే భయపడుతూ ఉంటారు చాలామంది. ఆ టైంలో మనం ఒకవేళ కంప్లైంట్ రేస్ చేసినా మనకి ప్రొటెక్షన్ పరంగా కూడా ఏమన్నా ఉంటుందా సార్? ఖచ్చితంగా అమ్మా, వాళ్ళకి ఒక వెసులుబాటు కలిగిస్తారు. మీరు వెంటనే మీకు కావాలంటే పోలీస్ అసిస్టెన్స్ ఇస్తాము అంటారు, పోలీస్ అసిస్టెన్స్ వెంటనే ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుని పోలీస్ ద్వారా
ఇప్పుడు మన సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ మెన్ రకరకాలు ఉంటాయి, మన స్టాకింగ్ అని ఉంటుంది, వాయేజర్ ఉంటుంది, తర్వాత రూమర్స్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా 354 పాత యాక్ట్లు, కొత్త యాక్ట్లు కానీ 354 కానీ 509 కానీ రూమర్స్ క్రియేట్ చేసిన, లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీలో ఏదైనా చేస్తే కనుక సైబర్ క్రైమ్ ఉంది, ఆడవాళ్ళ గురించి ప్రచారం చేసి సైబర్ క్రైమ్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ముందు అమ్మాయి ప్రొటెక్షన్ ఇస్తారు. అన్నిటికన్నా వేరే అసలు ఆ డిపార్ట్మెంటే మార్చేస్తారు, ఈ అమ్మాయి నా డిపార్ట్మెంట్లో ఉంచరు, ఇంకా వేరే డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఆ తర్వాత కనుక ఈ అమ్మాయి మీద వచ్చిన ఆరోపణ నిజమని తెలిస్తే కనుక ఈ అమ్మాయికి ఇంక్రిమెంట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే ప్రమోషన్ ఇవ్వటం కానీ, లేకపోతే ఈ అమ్మాయి కొంచెం ఇచ్చే అప్లిఫ్ట్మెంట్ ఈ అమ్మాయికి ఇస్తారు. తర్వాత వాళ్ళు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని వెంటనే సస్పెండ్ చేయటం, ఒకసారి టెర్మినేట్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత అమ్మా చాలా మెయిన్ దీని గురించి పబ్లిసిటీ గట్టిగా చేయమని స్టేట్ గవర్నమెంట్ చెప్పినా సరే ఇంకా పబ్లిసిటీ అంత గట్టిగా అందరికీ రీచ్ అయితే లేదు. సో ఈ వీడియో త్రూ అన్న ఎవరికైనా కూడా ఇంకా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటే ఒకవేళ చట్టం గురించి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదంటే మీ గైడెన్సే కావాలి అనుకున్నా సార్, ఎలా అప్రోచ్ అవ్వచ్చు? కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా నాకు అప్రోచ్ అవ్వండి. నేను ఈ కేసెస్ చాలా ఎక్కువ చేస్తున్నాను అమ్మా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో, నేను కొంచెం కేసెస్ ఎక్కువ, నాకు వచ్చే కంప్లైంట్స్లో కూడా నేను వెరిఫై చేస్తుంది ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు కదా గోప్యంగా వచ్చి కనపడతా ఉంటారు, నిజం గోప్యంగానే వచ్చి వాళ్ళు చెప్తా ఉంటారు, బట్ జస్టిస్ అయితే 101% జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.